నీకు సర్ప్రైజ్ ఉంది, చూపిస్తా వెళ్ళు. నీకేనా అది? నీకే బ్యాగు. బాగుందా? బాగుందా? స్కూల్కి కాదు అది, ఊరి పోయినప్పుడు పట్టుకెళ్ళాలి. స్కూల్కి తీసుకెళ్ళొద్దు అది, ఆచెళ్తాం కదా అప్పుడు. దాంట్లో స్నాక్స్, కర్చీపు, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వెళ్తాం కదా మనం ఆచి. నీకు బ్యాగులో వాటర్ బాటిల్ పెడతా, స్నాక్స్ చిప్స్ ప్యాకెట్ పెడతా, ఒకటి కర్చీపు పెడతా. ఓకేనా? నువ్వు వెనక వేసుకో, నీకు కావాల్సినప్పుడు తీసి తాగు, తిను. ఊకే నన్ను అడగొద్దు, సరేనా? చూడు బాగుందా, చూడు. నీకి పైసలు కూడా ఇస్తా పెట్టుకుంది వాళ్ళ. ఓకేనా తల్లి? బుట్టిదే అది పేపర్, అలా ఏం లేదు. ఇప్పుడే పాపను అయితే స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చిన, 4 అవుతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు బట్టలు మార్నింగ్ పాపను ఫ్రెష్ చేసి ఆమెకు స్నాక్స్ ఇచ్చేసి ఇక బట్టలు చదరాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి, రెడీ అయినాం, వెళ్ళిపోతున్నాం. పెట్టినాం, స్నాక్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ ఉంది, గోల్డ్ అలానే ఉన్నది. మరి బ్యాగ్ వేసుకో, ఇట్లా పెట్టుకో అది. ఈ బ్యాగ్ ఒకటి కొన్నాయి కొన్నా. పైసలు ఎందుకు ఆమెకు, అదే అలవాటు అవుతుంది ఆమెకు. ఇస్తామ్మా, ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కాదు, ఇది ఇది తీసుకో. ఇట్ అన్ని బంద్ చేసిన, ఇదిగోండి 6 అవుతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. పా ఏ వద్దు, పా వద్దులే, బ్యాగ్ వద్దు, ఏది వద్దు, మరి తెచ్చుకో. నేను వేసుకున్నాగా నాలా వేసుకో, నువ్వు కూడా వేసుకోవా. అది తెచ్చుకో పొబ్బిట, అది పోలే. ఇలా నీకు వాటర్ బాటిల్ కింద వేసిన బిడ్డ మంచిగా. ఇదిగోండి ఇడ్లీ ఏం తింటది ఆమె, ఇదే తింటది. ఇడ్లీ తినదు ఆమె, ఇడ్లీ తినదు. టైం అయితే 7:30 అవుతుందిగా. ఈయన 8 అవుతుంది, 8:39, 9:30, 10:11 అవుతుంది మనం పోయేసరికి తెలుసా. మనదేనా అది? ఇది కూడా నేను దోశ తీసుకున్నాను, ఇడ్లీ కూడానా? ఫస్ట్ కాలుతాను మామి, తినవా? ఏనా దోశప్ప తినేసావా? ఇడ్లీ తింటావా? తిను, ఏదో ఒకటి పోదాం తినేసి. మళ్ళీ ఆకలి అవుతుంది, బస్ ఎక్కినాక ఏముండదు. చూసుకుంటా దిగు, ఇది అసలు మనకు దొరకనే దొరకదు కదా. కట్ చేసేయరా మీరు, కట్ చేసేస్తారు. తినరా మీ అమ్మ వాళ్ళు రెండు తీసుకుంటేమో. తినరా.
అవునవును. అంటే మనకు అక్కడ వేసి ఇచ్చారు బెల్లం, కానీ తప్పకుండా వేస్తారు. బెల్లం వేసిస్తారు. మన మన బెల్లం కాదు, అది వేరే బెల్లం కదా అబ్బా. అది దాన్ని ఏమో అంటారు ఆ బెల్లం. తాతనే పోదాం. తెచ్చుకోపో, తెచ్చుకోపో, అక్కడ డబ్బులు ఇచ్చేసి తెచ్చుకో సరేనా. వెళ్ళు వెళ్ళు, ఇస్తాడు అంకుల్, ఇస్తాడు పో. వెళ్ళమ్మా ఫాస్ట్ వెళ్ళు, సిగ్గుపడుతుందేమ్రా. డబ్బులు వేడి ఉందా? ఇక్కడైతే సిద్దిపేటనే అయితే ఈజీ ఒక 1 అవర్ వెయిట్ చేస్తామండి. బస్సెస్ వస్తున్నాయి కానీ ఫుల్ అయ్యి వస్తున్నాయి అన్నమాట. ఫెస్టివల్ టైం కాబట్టి అలాగే ఉంటుంది. సో అందుకే ఇది ఆటోల కూజర్ అంటారా ఏమంటారు వీటిని, చిన్నది ఆటో, ట్రాలీ ఆటో. అదైతే అక్కడి నుంచి అయితే కరీంనగర్ వరకు అయితే దాంట్లోనే వచ్చేసామన్నమాట మేమైతే. కరీంనగర్ నుంచి అయితే బస్సెస్ అయితే దొరుకుతాయి. సో అందుకే కరీంనగర్ వరకే ఈ ఆటో కూడా, కరీంనగర్ వరకే. చాలామంది వచ్చారు దీంట్లో. బస్సెస్ ఫుల్ వస్తున్నాయి, చిన్నపిల్లలతో కష్టం కదండి. అందుకే ఫుల్ ఏ బస్ వచ్చినా ఫుల్, చాలా బస్సెస్ వచ్చాయి, ఏ బస్ వచ్చినా ఫుల్ అయినాయి. నాకైతే చిరాకులు వేసింది. అందుకే ఫెస్టివల్ టైంలో ఎక్కడికి వెళ్ళొద్దు నిజంగా చెప్తున్నా. ఇంకా నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అప్పుడు భయం అవుతుంది మళ్ళీ. అప్పుడు 3 బస్సులు ఎక్కి వెళ్ళాలి, అదే ఏమవుతుందా ఏందో అనేసి చూస్తున్నాను. ఫైనల్గా అయితే కరీంనగర్ అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళి చూడాలి బస్ అయితే. టైం అయితే 10:30 ఏమో అవుతుందండి. మాకు అక్కడే 1 అవర్ పట్టింది కదా, చాలా లేట్ అయింది కదా. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి 1 అవర్ 1.5 అవర్ పడుతుంది మనకు సిద్దిపేట నుంచి వెళ్ళి కరీంనగర్కి. సో ఇక్కడ దొరికితే లేదా చూడాలి. వెళ్ళాక బస్సు బ్యాగ్ కావాలట ఆమెది. టైం అయితే 10:30 అవుతుంది. సో బస్సు అయితే వచ్చింది అనమాట, ఎక్కేసాం. ఇక వెళ్ళిపోతాం, 1 అవర్లో వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికంటే ఎక్కడికి, ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కా? ఇప్పుడు ఎక్కడిది స్కూలు? సరే, ఇంకా రాగానే బస్సు అయితే వచ్చేసింది కాసేపటికే. సో ఇంక ఎక్కేసామన్నమాట. 12 బాబు అవుతుందండి, 12 అయింది మేము వచ్చేసరికే. సో ఇంకా రాగానే అత్తయ్య అయితే టీ పెట్టేసింది. ఇంకా తాగినాం, పడుకోవడమే. మేము సిద్దిపెట్టినే టిఫిన్, ఇంకా డిన్నర్ చేసి వచ్చాం కాబట్టి ఇంక ఇక్కడ ఏం తినేది లేదు. టీ తాగేసినాం, ఇంకా పడుకోవడమే అనమాట. ఇదండి రేపైతే ఫెస్టివల్ బ్లాగ్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.